సిట్టింగ్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఆరాటం సొంత పార్టీ నేతల అసంతృప్తి కుంపటి ఎమ్మెల్సీల గ్రూప్ పొలిటిక్స్ తో ఆ నియోజకవర్గంలో సోషల్ వార్ చెలరేగుతోంది ముఖ్యమంత్రి సాన్నిహిత్యం డైరెక్షన్ తప్పుతుండడంతో అధిష్టానం చూసి రమ్మంటే దూతలు కాల్చి వస్తున్న పరిస్థితి ఉత్పన్నమవుతోంది ఇంతకీ చక్కదిద్దాల్సిన వాళ్లే కర్చీఫ్ వేస్తున్నది ఎక్కడ వాళ్ళు వద్దు వద్దు అంటుంటే బెడిసి కొడుతున్నది ఎక్కడ మూడు ముక్కలాట నడుస్తున్న ఇలాకా ఏంటి ఓసారి చూద్దాం జనగాంలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది కేసీఆర్ వెంటే నడుస్తూ జనగాం నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు ఇంతలోనే కుమార్తె తుల్జా భవానీ రెడ్డి స్వయంగా ముత్తిరెడ్డిపై కబ్జా ఆరోపణలు చేయడంతో రాజకీయం మారిపోయింది ప్రత్యర్థుల విమర్శలు కుటుంబ వ్యవహారం ముత్తిరెడ్డిని రాజకీయంగా ఊపిరాడకుండా చేశాయి వీటిని ఎదుర్కొన్న ముత్తిరెడ్డి మళ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు జనగాంలో రాజకీయ పరిస్థితులను గమనించిన గులాబీ బాస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డిని రంగంలోకి దించి పరిస్థితి చక్కదిద్దాలని ఆదేశించారు అయితే కుమార్తె వ్యవహారంతో సతమతమైన ముత్తిరెడ్డికి సీఎం పంపిన దూతలే కొంపముంచే పరిస్థితి తెచ్చారు ఇద్దరు ఎమ్మెల్సీలు జనగాం నియోజకవర్గంపై కన్నేశారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కొత్త తలనొప్పి షురు అయింది జనగాం నుంచే పోచంపల్లి పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి తీసుకురావడంతో దుమారం రేపింది ఇరు వర్గాల నేతలు బహిరంగంగా బాహాబాహీకి దిగారు అధిష్టానం రంగంలోకి దిగడంతో పోచంపల్లి స్వయంగా తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు దీంతో ముత్తిరెడ్డికి ఉపశమనం లభించింది ఇక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నారు ఈ క్రమంలో పల్లా రాజేశ్వరరెడ్డి రూపంలో ముత్తిరెడ్డికి కొత్త తలనొప్పి వచ్చింది పోచంపల్లి సైడ్ కావడంతో సీఎం కు దగ్గరగా ఉండే పల్లా సీన్లోకొచ్చారు మంత్రి పదవి దక్కాలంటే జనగాం సరైన వేదికని సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే బలమైన ఆకాంక్ష పల్లా రాజేశ్వరరెడ్డిలో ఉందని చెబుతున్నారు అందుకే సన్నిహితులను జనగాం కు షిఫ్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది ఏ కుట్రలు కుతంత్రాలు ఏది లేదు ఒకటే నిర్ణయం కేసీఆర్ గారు నిర్ణయం కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అంతా బీఆర్ఎస్ సైనికులు కట్టుబడి ఉంటారు పార్టీ ఈడ గొడవ అవుతుందని అంటే ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి రావడం జరిగింది అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి ఎవరి ఇష్టాలు వారికి ఎవరికి నచ్చిన నాయకుడు వాళ్ళకుంటారు నాకు నచ్చిన నాయకుడు నాకుంటాడు మీకు నచ్చిన నాయకుడు మీకుంటారు ఇప్పుడు రకరకాలకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి కానీ మనం ఎవరి అభిప్రాయాలు ఎవరికి ఉన్నా కూడా తుది నిర్ణయం కేసీఆర్ గారిది జనగాం నుంచి బరిలో దిగేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి కసరత్తు ప్రారంభించినట్టు సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు తాజాగా పల్లాకు ప్రధాన అనుచరుడైన జనగాం జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఆడియో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది పాగాల సంపత్ రెడ్డి నర్మట మండల జడ్పీటీసీ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది ఇందులో జనగాం పరిధిలో పలు మండలాలకు చెందిన జడ్పీటీసీ ఎంపీపీలు సీఎం కేసీఆర్ ను కలిసి పల్లా రాజేశ్వర రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ వినతిపత్రం సమర్పించాలని భావించారు ప్రస్తుతం ఈ ఆడియో బయటకు రావడంతో పల్లా రాజేశ్వర రెడ్డి వ్యూహానికి మరింత బలం చేకూరింది మరికొందరు నేతలు మాత్రం పల్లాకు వ్యతిరేకంగా ఉన్నారు పల్లా కంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డినే కాస్త బెటర్ అని ఆయనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు అలా అయితేనే తాము కష్టపడి పనిచేస్తామని చెప్పడం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది ఒకటి మటుకు వాస్తవం ఇక్కడికి కార్యకర్తలను పట్టుకొచ్చి తెచ్చింది ముఖ్య నాయకులు ఎవరు ఒకటి తిరగదు మిగతాంతా మామూలు కార్యకర్త నేను తెలంగాణ మా జడ్పీసీలో ఫోన్ చేశాను కొమ్మరెల్లి జడ్పీసీ అక్కడే ఉన్నాడు కొమ్మరెల్లి ఎంపీ అక్కడే ఉన్నాడు ఒక మా జనగామ ఎంపీపీ అక్కడే ఉన్నాడు నేను ఫోన్ చేశాను మా కమ్మ జనగామ జడ్పీసీ అక్కడే ఉంది పల్లరాజశేఖర్ గారు ఫోన్ చేసి ఎలా పట్టించుకోకు లోగోనే మందలించలేదా ముఖ్యమంత్రి గారు మరి పట్టించుకోకు మీకే మీరు పనిచేసుకోమని కూడా చెప్పినారు కదా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకే స్వయంగా చెప్పని చెప్పినారు కదా నువ్వు పట్టించుకోకు అని పల్ల రాసినట్టుగా నాకు ఫోన్ చేసి చెప్పిన పట్టించుకోలేదు స్థానం గ్రహించదా ఇంటెలిజెన్స్ ఉండదా రిపోర్ట్ బీఆర్ఎస్ తొలి జాబితాను ఆగస్టు 18 తరువాత కేసీఆర్ ప్రకటించే అవకాశముంది ఈ క్రమంలో పల్లాకు వ్యతిరేకంగా ముత్తిరెడ్డి వర్గీయులు తిరుగుబాటు ఎగురవేయడం చర్చనీయాంశమైంది ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పల్లా బరిలో ఉంటారని ప్రచారం జరగ్గా కేటీఆర్ షాకిచ్చారు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను
భారీ మెజారిటీతో గెలిపించాలని పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఇక జనగామకు షిఫ్ట్ అయినా బెడిసి కొడుతుండడంతో పల్లా వర్గం డైలమాలో పడింది. హ్యాట్రిక్ కొట్టాలని ముత్తిరెడ్డి చూస్తుంటే ఎమ్మెల్సీలు టికెట్ ఆశిస్తుండడంతో గులాబీ బాస్ ఎలా స్పందిస్తారో అని ఉత్కంఠ నెలకొంది. పరిస్థితులు చక్కదిద్దాలని పంపిస్తే అసలుకే ఎసరు తీసుకురావడంపై ఏం చేస్తారో చూడాల్సి ఉంది.